నాని వచ్చావా? కొంచెం టీ పెట్టావా? మళ్ళా షాపింగ్ లేట్ అవుతుంది. ఇప్పుడే పెట్టుకొస్తావు. చూసారా సార్, డబుల్ యాక్షన్. కొంచెం అంత అన్నం వేసుకురా పో. సలిదే వేసుకొస్తా మరి. అగ్గ, ఉడుకుడుకు నువ్వు తిని సలి నాకెత్తావా? రాత్రి హోటల్లో తినకుంటే సలన మిగులునా? ఆ పంచభక్ష పరమాన్నాలు పెడతానవా అని ఇంటికాడ తింటారు. గదే వెళ్ళిపోయాకారమ్మా. పంచభక్ష పరమాన్నాలు అంటే ఏంటి? చేసి పెడతావా? అయ్యో చెప్పరాదు. కొరికి తినేవి, నవ్వులి తినేవి, జుర్రుకొని తినేవి, సప్పరించేవి, సేవించేవి. అయ్యో నీ కారెడ్డం సకవేపరాదు. ఒకటి భక్షము అనగా కొరికి తినేవి గేరలు బూరెలు. రెండు భోజ్యము అనగా నమ్మిలి తినేటివి అన్నం కూర. మూడు సోస్యం అనగా జుర్రుకునేవి పాయసము చారు. నాలుగు లేహ్యం అనగా చప్పరించేవి తేనె చలివిడి. ఐదు పానీయం అనగా సేవించేవి పండ్ల రసాలు నీరు. ఈసోంటి చేసి పెడితే నేను హోటల్కి ఎందుకు పోతానే? మేడం జయనగర్ వెళ్ళి బరతా? అది బరల్ల పానీనే హోగ్బేకు మేడం. ಹೆಂಗ್ ಹೋಗೋದು ಅಂತ ಕೇಳದೆ. ಗಾಡಿ ಬಂದಿದ್ಯಾ? ಗಾಡಿಲೇ ಹೋಗು. ಮಾನಸ, ನೀಕೋಸಂ ಲಿಟಿಲ್ ಹಾರ್ಟ್ಸ್ ತಿಸ್ಕೊಚ್ಚಾನ್ ತಿನ್ನು. ಅಕ್ಕ ಬಾವು ಮಲ್ಲಿ ತಾಗೇ ಸುಚ್ಚಿಸಾಡೆ. ಚೂಡು, ನೀಕಿಷ್ಟಂ ಲೇಕಪೋತೆ ಲಿಟಿಲ್ ಹಾರ್ಟ್ಸ್ ತಿಸ್ಕೊಡಂ ಮಾನೆ, ಅಂತೇಗಾನಿ ತಾಗಿ ಸುಚ್ಚಾನನ್ ಮಾತ್ರ ಚಪ್ಪಕು. అవును, నీకు ఏ కలర్ అంటే ఇష్టం? పింక్ కలర్. ఇష్టం లేని కలర్? గులాబీ. హలో గూగుల్, నెయిల్ పాలిష్ చెరిగిపోకుండా అంట్లు ఎలా తోమాలి? నీ భర్త చేత తోమించాలి. ఎప్పుడు చూడు చీరలు 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 చీరలు. ఈ రోజు నాకు తెలవాలి నీకు నేనంటే ఇష్టమా చీరలు అంటే ఇష్టమా? చీరలు అంటే ఇష్టం. ఎందుకు? అవి ఎప్పుడంటే అప్పుడు మార్చుకోవచ్చు. హే ప్రభు, హే ప్రభు, ఆడదాని వల్ల కన్యాసులైన పురుషులెంత మందో. మన పిల్లి రోజు వస్తుంది కదా, కొత్త బట్టలు తీసుకుందాం అనుకుంటున్నాను. నీకు చీర తీసుకున్నా చూడిదర తీసుకున్నా? నాదేముందండి, అంతా మీ ఇష్టమే. మీకు ఉతకడానికి ఏది కంఫర్ట్ అయితే అదే తీసుకోండి. ఇట్లాంటి అమ్మాయి కావాలని ఏమైనా కోరికలున్నాయా? చదువుకున్న అమ్మాయితే బెటర్. ఏంటి బెటరు? తింటావా చదువుని? చదువుకున్న కాడి నుంచి నువ్వు నేను సమానం, బొంగు భోషణం అని ప్రతిరోజు గొడవలు. పుట్టే పిల్లలకి ABCD లు ఒంట్లో నేర్పించుకుంటే చాలు. కొంచెం వాడండి అయ్యా. పక్కింటామే రవ్వలు నకిలీసి తెచ్చుకున్నది, నా మేడున్నది బోడి మేడ. వద్దు భాగ్య, వద్దు వద్దు వద్దు. చదువుతో పోలిక వద్దు, మితిమీరి తినవద్దు, టెన్షన్ వద్దు, అనవసరమైన వాదన వద్దు, పెళ్ళైన వెంటనే సంతానం వద్దు, అధిక ప్రోటీన్ ఫుడ్ వద్దు, అతి మంచితనం వద్దు, మొహమాటం వద్దు, అనుమానం వద్దు, నిర్లక్ష్యం వద్దు, అకాల భోజనం నిద్ర వద్దు, ఒంటరితనంతో బాధపడద్దు, అతి వేగం వద్దు, పొదుపు చేయకుండా ఖర్చు పెట్టవద్దు, భార్య భర్తల మధ్యలో మూడో వ్యక్తి జోక్యం వద్దు, పక్కింటామతోటి మనకు అస్సలు పోలిక వద్దు. వద్దు 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 భాగ్య, వద్దు వద్దు భాగ్య, వద్దు. సీతకి రాముడిలా, రాధకి కృష్ణుడిలా, నాకు నువ్వు. భాగ్య, పనికోవాలి, సర్ది కట్టినవానే? ఏ ఆగు, అగులు పుగులు అయితే పానం అంతా ఒత్తిడిగా ఉన్నది. ఓ పిచ్చిదానా, ఒత్తిడిగుంటే గుడికి పోవే. దేవుణ్ణి మొక్కుకుంటే ప్రశాంతంగా ఉంటదా? ఏ అట్లా కాదు పిచ్చిదానా. మరి ఎట్లా? గుడి మెట్ల కాడ చెప్పులన్నీ ఇడతారు కదా, ఆ చెప్పులన్నీ అటు ఇటు ఇటు అటు అన్ని మిక్స్ చేయి. ఆ పక్కకున్న గోడ మీద కూర్చో, అందరు వచ్చి వాళ్ళ చెప్పులు ఎవ్వలే వాళ్ళే ఎత్తుకోవడం చూస్తా అంటే ఆటోమేటిక్ గా నీకున్న ఒత్తిడి మొత్తం పోతుంది. అక్క ఇక్కడదా అక్క. ఇగో గీనా నా దోస్తు, నా దోస్తుకు ఒక పిల్లనంట చూడక్క. ఓ పిల్లుంది గాని ఆ పిల్లని చేసుకోబోయేవాడికి మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం అన్నా ఉండాలి, లేకపోతే ఒక సొంత ఇల్లన్నా ఉండాలంట. నా గురించి చెప్పు. నా దోస్తు మొన్ననే బిగ్ బాస్ లో పోయి వచ్చాడు. ఆ వచ్చిన పైసలతోని సొంత ఇల్లు కట్టాడు. ఆ ఇల్లుకి ఇప్పుడు కిరాయిలు 30,000 వస్తున్నాయి. అవునా? ఆ పిల్లకి ఇప్పుడే కాల్ చేస్తాను. అమ్మా, ఇక్కడ పిల్లోడు ఉన్నాడు గాని సొంత ఇల్లు ఉంది, నెలకు 30,000 కిరాయిలు వస్తాయి. పిల్లు ఏం చెప్తుందట? నెలకు 30,000 వస్తాయి అన్నావు కదా, ఖర్చు పెడుద్దంట. మీ దొంపల్ల మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అవునా, ఇవాళ ఏం కూర అన్నావు? అరే ఓ భాగ్య, ఇవాళ ఏం కూర అన్నావే?
అరే ఓ పిచ్చి మొక్కందానా, అయ్యాల ఏం కూర అన్నమంటే చప్పుడు ఎత్తలేమేందే. గన్నేరు పప్పు అండి. సరే సరే, నేను ఇంటికి వచ్చుడు బాగా లేట్ అవుతుంది, కడుపు నిండా తిని పండుకో. గుడ్ నైట్. ఏంటి ఆలోచిస్తున్నావు? మనం అందరం ఎప్పటికైనా చనిపోవలసిందే కదండి. ఎప్పటికైనా చనిపోవలసిందే, దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను ఆలోచిస్తుంది లాస్ట్ లో చనిపోయిన అతన్ని శ్మశానానికి ఎవరు తీసుకెళ్తారా అని. నానా చెడ్డగురంటే ఎవరినానా? ఓ అదారా, ఒకే కంపెనీ వల్ల మోసపోయిన ఇద్దరు కస్టమర్లు. బాగా మోసపోయిండు. పెండీలు అలిగిపోయినప్పుడు పెడతానన్న బండి, ఇంతవరకు పెట్టిరా? బండి జోలు తీసిందనుకో, మంచిగుండా చెప్తానా. ఏం చెత్తవే నా ఎంటిక పోస. చేతుల ఉడుకుడుకు పులుసున్నది, జాగ్రత్త. మా హస్బెండ్ తెచ్చారు, 200 అయింది. అవునా, నీ టాప్ కూడా చాలా బాగుంది. ఇది మా హస్బెండ్ తెచ్చారు, 2000 అయింది. వావ్, నీ ఫోన్ ఇంకా బాగుంది. అది కూడా మా హస్బెండ్ తెచ్చారు, 20,000 అయింది. వావ్, మీ హస్బెండ్ ఎంత మంచి వారే. ఏహ్, అది మా డాడీ తెచ్చారు, 20 lakhs అయింది. అవును, మొగోళ్ళు ఎప్పుడు చూసినా సంతోషంగా ఉంటారు, దానికి కారణం ఏంటిది? ఒక్కటి, ఫోన్ లో ఒక్క నిమిషం కన్నా ఎక్కువ మాట్లాడాం. రెండు, 5 రోజుల దాకా ఊరుకోడు ఉన్నా గానీ 2 జతల బట్టలే పట్టుకుపోతాం. 3, పిలువని డిన్నర్ లకైనా పోవడానికి సిగ్గుపడం. 4, జీవితాంతం ఒకటే కటింగ్ స్టైల్ తోటి ఉంటాం. 5, ఎసొంటి షాపింగ్ చేసుడైనా 20 నిమిషాల్లో సరిపోతుంది. 6, వేరేటోళ్ల బట్టల మీద మాకు అస్సలే ఈర్ష్యా ఉండదు. 7, ఇయ్యాలు వేసుకున్న బట్టలు కూడా రేపు కూడా వేసుకుని గిరగిర తిరుగుతాం. ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే మా ఆనందానికి కారణం బొచ్చడున్నా ఇంకా. ఎల్లో కలర్ లో ఉండే ఒక పండు పేరు చెప్పు. అట్టి పండు. గుడ్. అదే కలర్ లో ఉండే ఇంకో పండు పేరు చెప్పు. ఇంకో అట్టి పండు. ఏదో తెలుస్తా పాప, పుస్తకండి. ఈ పండు ఏంట్రా? పైనాపిల్. కింద ఉన్న పండు? కింద ఆపిల్. ఏంటి, మా నాన్నగారు మన కోసం కారు కొన్నారంటండి. 2 kgs స్వీట్ తీసుకురండి, వీధిలో అందరికీ పంచేద్దాం. సరే అత్తగారు, మా నాన్నగారు మన కోసం కారు తెస్తున్నారు, పూజ కోసం సామాన్లన్నీ రెడీ చేయండి. సరేనమ్మా. మామయ్య గారు, మా నాన్నగారు మన కోసం కారు తెస్తున్నారు, దిష్టి తీయడానికి 2 కొబ్బరికాయలు తీసుకురండి. సరేనమ్మా. నాన్నగారు కారు తీసుకురాలేదా? ఎందుకు తీసుకురాలేదమ్మా? తీసుకొచ్చాను. ఒకవేళ తీసుకురాకపోతే మీరు ఊరుకుంటారేమో గాని నా మనవడు ఊరుకోడు కదా. అత్తయ్య గారు, ఈరోజు ఖర్చులో నాకు 50 రూపాయలు మిగిలాయి. నాకైతే 100 రూపాయలు మిగిలాయి. నా 100 ని 50 పట్టుకెళ్ళి మన ఇద్దరికి పనికొచ్చే వస్తువు తీసురా. సరే అత్తగారు. పాటల పిల్ల ఆగు, నేను డబ్బులు ఎక్కువ ఇచ్చాను కాబట్టి నువ్వు తెచ్చే వస్తువు నేను ఎక్కువ సార్లు వాడతాను, నువ్వు మాత్రం అప్పుడప్పుడే వాడాలి. సరే అత్తగారు. అత్తగారు, మన కోసం మాపింగ్ స్టిక్ తెచ్చాను, మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చారు కాబట్టి మీరు రోజు వాడండి, నేను అప్పుడప్పుడే వాడతాను. ఎందుకబ్బ ఇన్స్ట ఇన్బాక్స్ కి ప్రతి రీల్స్ పంపిస్తారు? మీకు అంతగా పంపించాలనుకుంటే నా ఫోన్ పే నెంబర్ కి 10 20 100 పంపించండి. ఏంటి, నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? ఒక్క నిమిషం ఉండు, 2 చేతులు చాపు. అలా ఉన్నావు. హలో అయ్యగారా, మాట్లాడేది? చెప్పమ్మా, నేనే మాట్లాడేది. ఏం చేయాలి అయ్యగారు, ఎప్పటి చిప్ప ఏనుగులనే ఉంటాంది, ఇంట్లో బాధలు అసలు ఓనే పోతలేవు, దీనికి ఏమైనా పరిష్కారం చెప్తారా అయ్యగారు? మీరు వండిన ఆహారాన్ని ఏదన్నా మూగజీవికి పెట్టిన తర్వాత మీరు అప్పుడు తినండి అమ్మా, మీకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. నేను రోజు అట్లనే చెప్తాను అయ్యగారు, ముందు మా ఆయనకు పెట్టిన తర్వాతనే నేను తింటానా. ఏం చేసినా మంచా? ఆధార్ ని పాన్ తో లింక్ చేస్తున్నా. కానీ అప్పటి నుంచి చేస్తున్నా, ఒకసారి కూడా లింక్ కాదు. హాయ్ రమణ, బాగున్నావా? ఏం బాగాలేనండి, చాలా సమస్యల్లో ఉన్నాను, మీరేమైనా తీరుతారా?
చెప్పేంది? నిన్న మా ఇంట్లో దావత్ ఉంటే నువ్వు వచ్చి 100 రూపాయలు కట్నం వేసినావు. 90 కోసం వైన్ షాపుకు పోతే ఈ నోటు శనిగింది చెల్లదా అంటున్నాడు వేరే నోటి. 90 వేసినట్టున్నాడు సైకోసారి. మమ్మీ వాటర్ తీసుకురావా? వచ్చి తీసుకెళ్ళు. ప్లీజ్ మమ్మీ తీసుకురా. వచ్చి తీసుకపో లేకపోతే వచ్చి ఇప్పుడు కొడతా. కొట్టడానికి వస్తా కదా అప్పుడు తీసుకురా. శబాష్ శబాష్ శబాష్.